ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎయిటీ పర్సెంట్ పోల్ అయితే ఇప్పుడు ఎయిటీల్ సో ఓటింగ్ శాతం పెరిగింది ఓటింగ్ శాతం పెరగటం అనేది ఇది అంటే ఒక రకంగా ఇప్పుడున్న గడిచిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వల్ల లేకపోతే దేన్ని ఎలా చూడవచ్చు అంటారు జనరల్ ఫినామినా ఎనివేర్ వ్యతిరేకత ఎప్పుడైతే ఎక్కువ పర్సెంటేజ్ పెరిగిందో దట్ ది అది ఏంటంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత తోటి అపోజిషన్కి ఓట్లు పడతాయండి ఇది జనరల్ ఫినామినా ఓకే ఓకే ఇప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎంతో అన్నారు నేను సిక్స్ సెవెన్ అన్నా సార్ ఆల్మోస్ట్ కుర్రోళ్ళు ఇప్పుడు కొత్తగా ఓటింగ్లు కూడా పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు వచ్చా ఏమంటే ఎందుకు పెరిగింది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తా ఇరవై ఆరు లక్షల మంది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళారు ఓటింగ్ వినియోగించుకోవడం బస్సులో కూడా ఫస్ట్ టైం అంట సార్ రికార్డ్ అంటే మీకు సంక్రాంతి కూడా ఈ రేంజ్ లో వెళ్ళాలి ఓకే ఆడుకున్న మంది బస్సు పెట్టారు చాలా మంది ట్రైన్ కి వెళ్ళారు ఎన్ఆర్ఐస్ వచ్చారు సార్ చెప్తా మీకు గుర్తు పెట్టి చెప్తా ఎన్ఆర్ఐలు పదకొండు వేల మంది వచ్చారు బెంగుళూరు నుంచి ఎన్ని వేల మంది వచ్చారో తెలియదు మెడ్రస్ నుంచి ఎన్ని వేల మంది వచ్చారో తెలియదు వీళ్ళంతా ఐటి ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ అన్నది ఒకటే ఈ రోజున మేము ఇలాగ మూడు పూట్ల హ్యాపీగా ఉన్నామంటే ఇట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మెడ్రాస్లో పనిచేసేవాళ్ళు హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు తర్వాత చిన్న చిన్న ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కష్టపడి ఇళ్లలో పనిచేసే లేకపోతే ఇంకోటి మార్కెట్లోనో ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఇరవై నాలుగు లక్షల మంది వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అమరావతికి వెళ్ళారు నేను చెప్పను టీవీ పేరు ఒక టీవీ విలేకరి వాళ్ళని అడిగాడు మీరు చూసేటట్లేదు నాకు తెలియదు వైరల్ అయింది ఏంటేమా ఇంత బస్ ఛార్జీలు పెంచేసారు ట్రైన్ పెంచేసారు ఇంత కష్టపడి డబ్బులు ఎక్కువైనా కూడా మీరు వెళుతున్నారు అంటే అవును వెళుతున్నాం మాకు ఇష్టం మేంటే మేము టీడీపీ ఓటేస్తున్నాం నాకు డైరెక్ట్గా చెప్పారు అవి విలేఖరు పారిపోయాడు వెరీ క్లియర్ ఇండికేషన్ అంటే దీంట్లో ఎటువంటి అనుమానాలు తావులేదు ఇక్కడ ఎక్కడ కూడా అవుట్ అండ్ అవుట్ పడిపోయింది అవుట్ అండ్ అవుట్ పడి ఇదే కాకుండా అసలు మేజర్ ఫ్యాక్టరు మేజర్ ఫ్యాక్టరు ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే మనకు ఉన్న ఓటర్స్ లిస్ట్లో నా నాలుగు కోట్ల చిల్లర ఉంది దాంట్లో టెన్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా మీకు ఎనీవేర్ ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఉంటారండి నలభై లక్షల మంది ఉద్యోగస్తులు మొన్న ఓటింగ్ చేసిన దాంట్లో దగ్గర దగ్గరగా నాలుగు లక్షల వర్కింగ్ స్టాఫ్ ఏది మన ఉద్యోగస్తులు వాళ్ళు అందరూ కూడా బ్యాలెట్ ఉపయోగించుకున్నారు పోనీ నాలుగు లక్షల్లో లేదనుకుంటే ఓ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అన్న అతనికి అవుట్ అండ్ అవుట్గా కూటమికి వేసారు రైట్ ఇంకో నాలుగు లక్షల మంది గ్రౌండ్ మీద ఉండకపోవచ్చు కానీ బట్ వెనకాల వర్క్ చేస్తుంటారు వీటికి దాంట్లో మళ్ళీ ఒక మూడు లక్షల మంది వేశారు ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు ఇక్కడ అయిపోయింది ఇది కాకుండా టోటల్గా ఆ ఎన్జిఓస్ ఎంప్లాయీస్ తీసుకుంటే నలభై లక్షలు ఉంటారండి ఎట్లా నలభై ఉంటారంటే నేను ఉన్నాను అనుకోండి నా భార్య నా పిల్లలు కలుపుకుంటే ఓ ముగ్గురు నలుగురు వేసుకుంటే పది ఇంటూ నాలుగు నలభై లక్షలు నేను ఎక్కడికే ఓటేస్తాను వాళ్ళు అక్కడికి వేస్తారు రైట్ ఈ నలభై లక్షల్లో ఈ ఈ పది లక్షలు అయిపోయింది ఇంకా ముప్పై లక్షలు కనీసం ఇరవై లక్షలు పడి ఉంటాయి అంటే బాగా లెక్క ఇరవై ప్లస్ పది ముప్పై లక్షలు సాలిడ్గా పడి ఎందుకు పడింది అంటే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఉద్యోగస్తులందరికీ కూడా టీఎలు టీఎలు ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్లో ప్రామిస్ చేశాడో ఏది ఒకటి నిలబెట్టుకోలేదు అతను నెక్స్ట్ ఆశా వర్కర్స్ ఉంటారండి పాపం తర్వాత ఇవి ముందు చిన్న చిన్న వర్కర్స్ ఉంటారు క్లీన్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వకపోగా తగ్గించేశాడు ఆయన సో ఇవన్నీ కడుపు అంటారండి వాడికి ఇంకంతకన్నా ఏమీ లేదు ఎక్కడైనా సరే ఎనీ వేర్ ఇన్ ఇండియా ఎన్జిఓస్ తోటి ఎవడో గొడవ పెట్టుకోడండి ఉద్యోగస్తులతోటి మీకు అర్థమైందా అది అన్ని ఉద్యోగస్తులు కూడా చాలా లైట్గా ఆయన అంటే గా తీసుకోవడం కదా కొన్నింటిలో తగ్గించేశాడు ఆయన కొన్నిట్లో ఉన్నది తగ్గించేశాడు కడుపు మంటని ఇంకోటి ఒకటో తారీఖు జీతం తీసుకుని ఎన్ని రోజులైందో వాళ్ళకే తెలియదు అండి జీతాలు లేవు ఓకే ఇప్పుడు ఉద్యోగస్తులు మీరు ఉన్నారు ఇంటిది కట్టుకోవాలి మీ పిల్లల ఫీజులు కట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా అసలు కనీసం ఒకటో తారీఖు కూడా మేము ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ మేజర్ అంటే వెరీ మేజర్ ఫ్యాక్టర్స్ దీనివల్ల అంతా కూడా ఏంటంటే రివర్స్ అయిపోయింది ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంది సైలెంట్ ఓటింగ్ ఈ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా అతనికి వ్యతిరేకత ఓకే ఓకే ఇప్పుడు ఈ సైలెంట్ ఓటింగ్ నిజమైతే నా లెక్క ప్రకారం నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా వన్ ట్వంటీ సీట్స్ గ్యారెంటీ అండి టిడిపి సర్వేలు చెప్తున్నాయి కూడా నేను సర్వేలు ఎంత చెప్పాను నాకు తెలియదు ఒకవేళ ఈ సైలెంట్ ఓటింగే కరెక్ట్ అయితే సైలెంట్ ఓటింగే కరెక్ట్ అయితే రాత్రి పన్నెండు ఒంటి గంట దా అమలాపురంలో అయితే రాత్రి రెండింటికి కూడా నిలబడి ఉన్నారన్నారు అదే గిని నిజమై సైలెంట్ ఓటింగే నిజమైతే నాకు తెలిసిన వన్ ఫిఫ్టీ టచ్ అవుతాడండి ఆయన కూటమి ఓకే వన్ ఫిఫ్టీ టచ్ అవుతారు అనుమానం లేకుండా ఓకే కాకపోతే ఏంటంటే సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ఎప్పుడు కూడా అండి బయటకి చెప్పరండి వాళ్ళు చెప్పరు అన్న నాకు ఓటేసా నీకేనా నీకే పోతే ఎవరికి వేస్తా ఉంటారు బట్ నేడు నాకు దిస్ ఈస్ కాల్డ్ ఎప్పుడు అండి ఇదంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడే సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది మీకు అర్థమైంది అంటే మహిళలు ముఖ్యంగా మహిళలు ఓట్లు మాకే వస్తున్నాయని కూడా వాళ్ళు అన్నారండి చాలా మటుకు ఎన్నట్టు కొద్దిగా వాస్తవం ఉంది దాంట్లో దాంట్లో కొద్దిగా మహిళలు కొద్దిగా టిల్ట్ అయినమాట వాస్తవే కానీ బట్ ఓవరాల్ గా తీసుకుంటే అందరూ టిల్ట్ అవ్వాలి ఫ్యాక్టర్స్ అండి మేజర్ ఫ్యాక్టర్స్ ఓకే కానీ రెండు వేల పంతొమ్మిదిలో అండి ఆల్మోస్ట్ విజయం కాదు సీట్లు అవునండి ఇచ్చారు అదే అదే అది నేను ఇప్పుడు పాయింట్ వచ్చినప్పుడే నూట యాభై సీట్ వచ్చినప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ టూ అయినప్పుడు వన్ ఫిఫ్టీ దాటాలా రైట్ రైట్ ఓకే వన్ ఫిఫ్టీ దాటాల సెవెంటీ నైన్ పర్సెంటేజ్ కే వన్ ఫిఫ్టీ వన్ వచ్చినప్పుడు ఎయిటీ టూ కి నాకు తెలిసిన వన్ ఫిఫ్టీ దాటాలా ఓకే ఓకే అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అయితే అండి అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు ఇప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించి చూసిన చూసుకున్నట్టయితే ఎందుకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి రీజన్ ఏంటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధమే అనుకోవాలా లేకపోతే ఏ ఏ కారణాలు చెప్పొచ్చు ఇప్పుడు రాతనంటారు కొంతమంది పుట్టుకతోటి ఇప్పుడు మన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులు మన బాగానే పెంచుతారు అర్థమైందా మీరు చెడిపోవటం కానీ మంచి కానీ మీ క్యారెక్టర్ మీద కన్స్ట్రక్టివ్గా డెవలప్ చేసుకుంటారు అతను మంచి మీకు ఒక చిన్న ఇది చెప్తాను రాయి విసిస్తే వెనక తీసుకోలేమండి మాట నోరు జారితే మళ్ళీ వెనక తీసుకోలేము అర్థమైంది అర్థమైందా ఏది వెనక్కి తీసుకోలేదు అలాగే విశ్వాసం కోల్పోతే మళ్ళీ జీవితంలో నమ్మడు ఓకే ఓకే విశ్వాసం కోల్పోయానుకోండి మళ్ళీ ఎవడు నమ్మడు అలాగే సమయం మించిపోయింది అనుకోండి ట్రైన్ దాటి వెళ్ళిపోతుంది మనకు దొరకదు లాస్ట్లో ఏంటంటే అవకాశాన్ని వదులుకుంటే భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటే జీవితంలో మళ్ళీ అవకాశం రాదు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జరిగింది అతనికి ఒక అవకాశం నాకు నన్ను ఒకసారి గెలిపించండి ఆయన ఇమేజ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిదండి ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఓన్ ఇమేజ్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన అంటే అందరూ లైక్ చేస్తారు అది ఉంది అది దాంతో ఓటేశారు దాని పశ్చాత్తాపం వీళ్ళు దాని ఒక దాని ఒక రిజల్ట్ చూశారు పబ్లిక్కు ఆయన ఏం చేశాడంటే వచ్చిన దాన్ని నాకు నూట యాభై ఒక్క సీట్లు రావడం ఏంటిదంతా నాకు రిట్ అనుకుని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయాడండి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళటానికి అస్ కమ్ టు ది పాయింట్ ఫస్ట్ ఈజ్ కరప్షన్ కరప్షన్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే వరల్డ్ రికార్డ్ అవుతుంది అవునా వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ రికార్డ్ ఎట్లా వరల్డ్ రికార్డ్ అంటే ఎక్కడైనా ఒక యూనివర్సిటీలో పాఠాలు మీరున్నారు గారు రేపు దీంట్లో ఏదో బాగా సక్సెస్ అయ్యారు అసలు ఇంటర్వ్యూ ఎలా చేయాలనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో ఇండియాలో అంజుబాబు ఇలా చేసాడు దగ్గర మంచి ఉంటుంది అక్కడ ఓకే పబ్లిక్ నేర్చుకోవాలా అట్లా నేను సినిమా యాక్టర్ని నేను ఏదో టాప్ ఆర్టిస్ట్ అనుకోండి నా గురించి కూడా ఉంటుంది ఇట్లా ఉంటారు అది కూడా అట్లాగే అతను కరప్షన్లో యూ యూ వన్ థింగ్ మైండ్ నిమిషం లండన్ యూనివర్సిటీలో కరప్షన్ మీద ఒకటి ఒక డిస్కషన్ డిబేట్ జరిగింది ఓకే వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ కరప్షన్ ఓకే డన్ బై వన్ సింగిల్ పర్సన్ అనేది వచ్చింది యూనివర్సిటీలో డిబేట్ జరిగింది దట్ ఈస్ ఈస్టర్ జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ యూనివర్సిటీలో ఇప్పుడు నేను వినండి జూమ్ చేసుకోండి ఓకే You will have heard of figures like Jagan Reddy and Andhra Pradesh, whose father died a year or two ago, and who amazingly, in the short time that his father was running that state, managed to go from let's not say zero, but to a situation now where he has an annual income of sixty five million pounds, where he was discovered by the CBI only a few months ago, living in a seventy five room palace which he had just built for himself.

అక్కడ పర్ డే నాకు అంటే రెండు వందల యాభై మూడు వందల కోట్లు లిక్కర్ మీద వచ్చేదండి క్యాష్ అసలు మీకు బ్రాండెడ్ లిక్కర్స్ ఏమి ఉండవు అక్కడ అన్నీ ఆయన డిస్టిలరీస్ రెండు వందల కంపెనీలు అయినా డిస్టల్ జూమ్ జూమ్ బూమ్ బూమ్ బామ్ బామ్ ఏ ఇటువంటి దరిద్ర పేర్లు అంతా కూడా కల్తీ సార్ అలాగే డైలీ టూ హండ్రెడ్ కోర్స్ క్యాష్ ఓకే అది ఒకటే మనకు తెలిసింది తర్వాత అన్నిట్లో కూడా ఏంటంటే కరప్టెడ్ కరప్షన్ 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 ఎక్కడ దగ్గర అంటే యూనివర్సిటీ రేంజ్ లో ఇతని మీద ఒక పాఠం పెట్టారంటే ఇంకెంతకన్నా కరప్షన్ ఇప్పుడు ఈ డబ్బంతా మళ్ళీ ఇక్కడ ఆంధ్రాకే వినియోగిస్తున్నారండి అదే కదా ఎక్కడైంద్ర ఫారిన్ కి వెళ్ళిపోతే అదే నిన్న ఒక టీవీలో చూసాను ఒక ఆయన మహా టీవీ దాంట్లో ఒక ఎన్ఆర్ఐ ఆయన లో ఉంటాడంట ఆయన ఛాలెంజ్ కాశాడు నేను విత్ ప్రూఫ్ చూపెడతాను ఏడు లక్షల కోట్లు అతను చేసిన కరప్షన్ అని చెప్పాడు ఏడు లక్షల కోట్లు కరప్షన్ ఎక్కడ మరి డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటే కాకినాడ పోర్టు కాకినాడ పోర్టు నుంచి ముద్రా పోర్టు గుజరాత్ అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇక్కడ ఇక్కడ వెళ్ళింది అన్నిటి మీద నేను ఢిల్లీలో వేసాను ఢిల్లీలో నేను పర్సనల్గా విత్ ప్రూఫ్ నేను అదేదో స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుందంట ఈ డబ్బు ఇలాగా తరలించిన దానికి నేను వేసాను ఆ కేసు ఇంకా స్టిల్ రన్నింగ్ ఎనీ టైం నన్ను వచ్చి మీరు అడగవచ్చు నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి డైరెక్ట్గా టీవీకి వచ్చి మాట్లాడాడు ఆయన చెప్పింది ఏంటంటే నా లెక్క ప్రకారం ఏడు లక్షల కోట్లు అన్నాడు ఏడు లక్షల కోట్లు ఎక్కడెక్కడ కొన్నాడు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో ఎక్కడ ఇంగ్లాండ్ ఎక్కడో వాళ్ళ పెద్ద ప్యాలెస్ ఇంగ్లాండ్లో ఎక్కడో పెద్ద గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ అంటే ఏదో మాట మనకు తెలియదు అతను చెప్పమాట నేను అంటున్నాను ఏమండి నాకు ఏంటంటే సైకో సైకో లక్షణాలు ఎక్కువ సైకోకి ఎట్లా ఉంటుందంటే కోట్లు సంపాదించిన ఇప్పుడు అసలు మెయిన్ ఏంటంటే మానవ జీవితం ఒక విలువ ఇలాగే ఉంటాయి మీరు ఎన్ని వేల కోట్లు చేసినా తినేది మూడు పూట్లే రెండు పూట్లే యూ కెనాట్ ఈట్ గోల్డ్ యూ కెనాట్ ఈట్ మనీ ఆర్ కరెన్సీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ లిమిటేషన్ తెలిసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు రోజుకి ఆ వంద రెండు వందల కోట్లు ఇంకా ఇంకా ఏ ఏం చేసు ఫైనల్గా ఏం చేసుకుంటాం ఈ డబ్బుని ఎంతనే అది ఆయనకి చిన్నప్పటి నుంచి ఉందని నేను విన్నాను లేకపోతే డెబ్బై ఇది కూడా చెప్పాడు దాంట్లో సెవెంటీ ఫైవ్ రూమ్స్ ప్యాలెస్ ఈ స్టేయింగ్ ఇన్ బెంగళూరు ఓ మనిషికి డెబ్బై ఐదు కావాలా ఇది దిస్ ఇస్ రిగార్డింగ్ ది కరప్షన్ నా లెటెస్ట్ గో ఫర్ లా అండ్ ఆర్డర్ కరప్షన్ మనం ఎక్కువ మాట్లాడినా వేస్ట్ ఇంకా అది ఏం మాట్లాడినా కూడా వదిలేండి కాదు అది నేను చెప్పింది కదా ఇంకోటి డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి మాట్లాడేటైనా విత్ ప్రూఫ్ ఎవడన్నా ఉంటే రండి నేను మాట్లాడతాను మీతో